ఇక్కడ వైపోయింది వచ్చి కప్పు తీసుకువెళ్ళు అమ్మగారు వస్తున్నా ఇవ్వండి అమ్మ ఆయన క్యాంప్ కి వెళ్ళారు ఇంకా వారం రోజుల దాకా రారు ఏమో క్యాంప్ క్యాన్సిల్ అయ్యొచ్చు కదా బానే ఉంది నోరు ఆయనే ఏం చేయలిప్పుడు ఇంకా తెలియదు ఏం చేయను ఏం చేయలిప్పుడు వారం రోజులు వస్తానన్న ఆయన అరగంటలో వచ్చేసారు ఇప్పుడు ఎలా ఎలా ఏంటండి వెళ్ళి డోర్ తీయండి ఇలా డోర్ తీయాలా నువ్వు ఇలా లోపల ఉండడం చూసారంటే నిన్ను నన్ను కలిపి చంపేస్తారు నువ్వు ఎక్కడైనా దాక్కు దాక్కోడమా దాక్కోడం ఎందుకంటే అయ్యో ఆయనకి చాలా అనుమానం మొన్న మా ఎదురింటి బ్యాచులర్స్ ని ఏదోకు వంక పెట్టుకుని బాగా చిత్త కొట్టారు మీ ఇంటి ముందు బ్యాచులర్స్ ఖాళీ చేసి పారపడం కారణం ఇదా నువ్వు నోరు మూసుకొని వెళ్ళి దాక్కు ఒక పంచి ఆ బీరువాలు దాక్కు వద్దు 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 ఈ మంచి కింద దాక్కు దాక్కు హే 3.4 నారాయణ గారు మీరేంటండి ఇక్కడ రండి అది అది మంచం బాగు చేయడానికి వచ్చారు అవును మంచం బాగు చేయడానికి వచ్చాను అవును నేనేమో ఫ్యాన్ బాగు చేయడానికి వచ్చాను నువ్వేమో మంచం బాగు చేయడానికి వచ్చావు అంతే కదా ఉండు నీ సంగతి చెప్తా అయ్యగారు అయ్యగారు నీకు దండం పెడతా ఆగరా నాకు దండం పెడితే సరిపోదు నా చేతిలో ఏదైనా బరువు పెట్టాలి ఏంట్రా ఆవిడ చేతిలో డబ్బులు పెట్టింది నువ్వేంటి గుడ్లు అప్పగించుకొని చూస్తున్నా డబ్బులు పెట్టవా తీ డబ్బులు ఏంట్రా డబ్బులు ఇమ్మంటావా అది కాకుండా నన్ను ఆడు అంటావా అయ్యగారు అని పిలు ఏంటి నిన్ను అయ్యగారు అని పిలవాలా తొక్క తీస్తా తీ డబ్బులు ఏంటమ్మా నువ్వు మంచం బాజానికి వచ్చావా అవును ఏంటి ఈ మంచమే అవును ఏంటి అలా కొడతావు కొట్టడం కాదురా కోసి కారం పెడతా అవతలోడు బెల్లు కొడుతున్నాడా ఆ డోర్ బద్దలు కొట్టుకుని లోపల రాకముందే వెళ్ళి డోర్ తీయండి ఇప్పుడు వెళ్ళి డోర్ తీయాలా ఆయన మనల్ని చూస్తే వాడు చూడుకుని మేనేజ్ చేస్తాలే గాని నువ్వు ముందెళ్ళి డోర్ తీ హలో నువ్వేంట్రా అలా చూస్తున్నావు అలా చూస్తున్నావేంటి దుప్పటి తీ క్లీన్ చేయి ఏంటి లేటు డోర్ తీయడానికి ఎంతసేపు ఏంటి అదే బాత్రూంకి వెళ్ళానండి ఓహో ఏంటది ఇక్కడ దుప్పట కప్పేసి ఉంది అది టేబుల్ అండి టేబుల్ నిన్ననే ఆర్డర్ ఇచ్చా మరి దుప్పటి వేసి పెట్టావేంటి అనవసరంగా అంటే ఈరోజు మంచి రోజు కాదు కదా రేపు ఏకాదశి రేపటి నుంచి వాడదామని ఓహో అవును వారం రోజుల తర్వాత వస్తా అన్నారు కదా అప్పుడే వచ్చేసారేంటి ఏంటి వచ్చేసానని ఏదో బాధపడుతున్నట్టున్నావు అబ్బే బాధ కాదండి వారం రోజులు మిమ్మల్ని ఎలా వదిలి ఉండాలని ఫీల్ అవుతున్నా మీరిప్పుడు వచ్చేసారుగా హ్యాపీగా ఉంది నాకు తెలుసు నన్ను వదిలిపెట్టి ఒకరోజు కూడా ఉండలేవని అలాంటిది నేను నిన్ను వదిలి ఒకరోజు కూడా ఉండలేనని తిరిగి వచ్చేసాను అబ్బా లోపలికి పదండి ఏంటి చిన్న బాబు పొద్దున ఇలా వచ్చారు ఓ పెద్దమ్మగారు కచేరీ ఆపేశారని మళ్ళీ మొదలెట్టమని చెప్పడానికి వచ్చారా రండి ఆయన గారి గురించి మీకు తెలియదు ఏముందండి ఆయన ఎప్పుడైనా ఇంత పొద్దున్నే నిద్ర లేచారా బాగా పొద్దుపోయాక పడుకుంటారు బాగా పొద్దేకాక నిద్రలేస్తారు ఇంకా పడుకునే ఉన్నారండి ఏంటి అమ్మ అంతలా గొంతు చించుకుని కచేరీ చేసినా వీడు ఇంకా పడుకునే ఉన్నాడా ఈడు మామూలు కాదు ఒక పెద్దోడా ఒక పెద్దోడా అందుకే ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు పెద్దోడా
ఏదో ఒక ఎంత ఏజ్ వచ్చినా ఎందుకు పెడగలదో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, కుంభకర్ణుడులా నిద్రపోతున్నాడు. ఇంకా పెళ్ళి అయితే అంటే పెళ్లి కాకపోతే అంటే ఒరే పెద్దోడా, ఈ నెల లోపల నాకు బాగా తెలుసు. పెద్దోడా, ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, ఇదేం నా పరిస్థితి, మూడు రోజుల కింద పడ్డ సైకిల్ లాగా అయిపోయింది. అయ్య బాబు, ఇప్పుడు కానీ ఇక్కడికి దొరికానంటే నా వెళ్ళేసి ఎలా ఉన్నాడు? అసలు ఎడార్లు తిరిగే ఒంటిలాగా, ఆస్ట్రేలియా అడవుల్లో తిరిగే గొర్రెలలా, సముద్రంలో ఈత కొట్టే తిమింగ్లలా ఉన్నాడు. ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, నీకు పెళ్ళి పెళ్ళా వద్దా? పెళ్ళెక్కడా? ఓర్ నీ అబ్బా, ఎంత కక్కుర్తుకున్నావంటరా నువ్వు? పెళ్ళం గురించి మొహం వాచిపోయి, పెళ్లి గురించి కళ్ళు కాయలు కాచిపోయిన వాళ్ళగా ఉన్నావేంట్రా బాబు? అవును, నువ్వేంటి ఇక్కడ? నీ పెళ్ళం పక్కన పడుకున్నట్టు వచ్చి నా పక్కన పడుకున్నావు. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదులే, కానీ ముందే రెడీ అవు. రెడీ అవటం దేనికి? మతి మరి పెద్ద, తొందరగా రెడీ అయ్యి సంకలో స్ప్రే కొట్టుకుని బయటికి వెళ్ళి వదిన తీసుకురారా. ఒరే చిన్నోడా, నీకు నేనన్నా, నా పెళ్ళన్నా, నా పెళ్ళమన్నా ఎంత ఇదిరా. ఒరే పెద్దడా, నా మాటిని, నీ చేతిలో స్ప్రే బాటిల్ నా చేతిలో పెట్టి నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి రా. ఏంటి స్ప్రే బాటిల్ నీకు ఇవ్వమంటున్నావు? నువ్వు కొట్టుకుంటావా? చాచా, నేనే కొట్టుకుంటాను. అయినా శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్యకి నేను అన్యాయం చేస్తానా? ఒరే, ఇది నువ్వు కొట్టుకుంటే నేను అన్యాయం అయిపోనరా? నా మరదలు అంటే రంగనాయకి అన్యాయం అయిపోతుంది, గుర్తుంచుకో. ఒరే పెద్దోడా, నాకు స్మాల్ డౌట్ రా. ఏంటది? నిజంగానే ఆ గురుజీ చెప్పినట్టు ఈ స్ప్రే బాటిల్ పనిచేస్తుందంటావా? అదే మాట నేను కూడా గురుజీని గుచ్చి గుచ్చి అడిగాను. ఏమన్నాడు? ఇది ఒకప్పుడు చాలా మంది పనిచేసిందంట, ఇప్పుడు ఎంతో మంది పనిచేస్తుందంట, ఫ్యూచర్ లో చాలా ఎంతో మంది పనిచేస్తుందంట. అంటే ఈ స్ప్రే బాటిల్ పనిచేస్తుందంటావు? నాకు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక వాక్యం, ఈ స్ప్రే బాటిల్ పనిచేస్తుందా అనే వాక్యం. సరే సరే సరే, నువ్వు వెళ్ళి ముందు రెడీ అయ్యారా? సరే, ఇది జాగ్రత్తగా పట్టుకో, తిరిగి రాగానే ఇచ్చే నాకు. ఒరే, అలాగే ఇలా వచ్చేసావు, స్నానం చేసావా, నెత్తి మీద రెండు చుక్కలు తలుకొని ఇలా వచ్చేవా? మనిషిని వాడికి మొహం కడుకోవడానికి 10 నిమిషాలు పట్టుద్ది కదరా. ఒరే, అడవిలో పుల్లు సింహాలు మొహం కడుకుంటాయా? కడుకో. నేను సింహం లాంటోడి, అది మొహం కడుక్కోదు, నేను మొహం కడుకుని. అయినా ట్యాంక్ లో నీళ్లున్నాయని, బాత్రూమ్ లో సోపులు షాంపులు ఉన్నాయని, రోజు స్నానం చేస్తావా ఏంటి చండాలంగా? ఇదిగురా. థ్యాంక్స్. పెద్దోడు, నాకు చిన్న డౌట్. ఏంటి? నిజంగా ఈ స్ప్రే బాటిల్ పనిచేస్తుందంటావా? అంటే ఎందుకో ఎక్కడో చిన్న డౌట్, ఈ స్ప్రే బాటిల్ పనిచేస్తుందా పనిచేయదా అని. వద్దురా. ఇదేంట్రా? ఓ పెద్దోడా, నా మీద స్ప్రే కొట్టేసావేంట్రా?
ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి చూడరా, దీని ప్రభావం ఏంటో నీకే తెలుస్తుంది. అదేంట్రా, నువ్వు కొట్టుకోవాల్సిన స్ప్రే నా కొట్టేశావు. లేకపోతే నన్ను నష్టమే అని అనుమానిస్తావా? ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి చూడు, ఎలా పనిచేస్తుందో నీకే తెలుస్తుంది. నీ కళ్ళారా నువ్వే చూస్తావు. మరి నువ్వు? నేను తర్వాత కొట్టుకుంటాలే. నా కొట్టిన తర్వాత నువ్వు కొట్టుకుంటే నీకు పనిచేయదు కదరా. నేను ఇవాళ కాబట్టి రేపు కొట్టుకుంటా, నువ్వు వెళ్ళు. ఎందుకో తెలీదు కానీ ఇవాళ బాగా ముద్దేస్తున్నావు, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. ఇప్పుడు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. స్కూల్ కి వెళ్ళిపోయిందిగా. నేను ఆఫీస్ కి వెళ్ళాలి. ఇంకా చాలా టైం ఉందిగా. అది కాదే, ఇక్కడ నుండి బయలుదేరి ఈ ట్రాఫిక్ లో ఈత కొట్టుకుంటూ వెళ్లేసరికి సరిగ్గా ఆఫీస్ టైం అయిపోతుంది. ఒక్కరోజు లీవ్ పెడితే నీ ఉద్యోగమే ఊడిపోదులే. అది కదా, అది కదా, రంగా, అది కదా, రంగా, అది కదా, ప్లీజ్, ఆఫీస్ టైం అవుతుంది. ఏ రంగా, రంగా. అయ్యి బాబోయ్, పెద్దోడు చెప్పింది కరెక్టే. ఈ స్ప్రే పెళ్ళైనోడి నాకే వర్కౌట్ అయిందంటే పెళ్ళిగానోడికి ఇంకా వర్కౌట్ అవుతుంది. రాహుల్, అయ్యా బాబు, రేపు ఆదివారం ఈ స్ప్రే కొట్టుకొని నేను బయటకు వెళ్తే నాకు పెళ్ళం దొరుకుతుంది, నాకు పెళ్ళైపోతుంది. యా ఇష్కా.